ఇంట్లో ఆఫీస్ వరకు వెకేషన్ పే చేస్తే బాగుంటుంది. ఇలా ఫ్రెండ్స్ రావాలని మనసారా కోరుకుంటూ నేను సెలవుతున్నాను. పనిచేస్తూ ఆ కళాభిమానం కళాభివృద్ధి ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన కుమారుడిని కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మరి ఆయన కుమారుడు చేసిన కార్యక్రమాలన్నింటికి కూడా వారి సహకారం లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధిలోకి రాదు. నా పేరు రాజేష్ గోపరాజు. ఐఎమ్ ఫ్రమ్ మ్యాన్లీ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్స్. ప్రొడక్షన్ నెంబర్ 1 బాలి అనే చిత్రంతో నేను సినీ రంగ ప్రవేశం చేశానండి. దానికి ముఖ్య కారకులు నన్ను ఎంకరేజ్ చేసి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిన క్రెడిట్ ముందుగా నా తల్లిదండ్రులు ఉమారాణి గోపరాజు గారు, బాలి ప్రొడ్యూసర్ అండ్ మై ఫాదర్ కుమార్ గోపరాజు గారు, క్రెడిట్ వాళ్ళకే వెళ్తుందండి. నేను విశాఖపట్నంలో 2012 బాలి అనే చిత్రం డైరెక్ట్ చేసి దాన్ని 2012 మే 10 రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు నేను ప్రొడక్షన్ నెంబర్ 2 మ్యాన్లీ ఫిల్మ్స్ అనే సేమ్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 2 అనే చిత్రంని డైరెక్ట్ చేస్తున్నాను. చాలా లో బడ్జెట్లో నేను బాలి చిత్రాన్ని నిర్మించాను. ఇప్పుడు 2 సినిమా కూడా చాలా లో బడ్జెట్లోనే మేము ప్లాన్ చేసామండి. ఇది పూర్తి స్థాయి యాక్షన్ రొమాంటిక్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్. దీంట్లో కూడా అందరూ కొత్త వాళ్ళు నటిస్తున్నారు. వైజాగ్ నుంచి పూర్తి స్థాయి కమర్షియల్ యాక్షన్ చిత్రం నిర్మించిన క్రెడిట్ మ్యాన్లీ ఫిల్మ్స్ ఎంటర్టైన్మెంట్స్కే దక్కింది. ఇప్పుడు నేను 2 సినిమా లవ్ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఫేవర్స్ మూవీస్ నిర్మించడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. మా స్టార్ మేకర్ గారు ఉన్నారు, పెద్దలు అందరు కూడా మరి ఇలాంటి కుర్రలకు సహకారం అందించి భవిష్యత్తులో మంచి దర్శకుడుగా అయ్యే విధంగా విషయాలు చాలా మంది సినిమా రంగంలో పెట్టి చూసి ఉంటారు. ఇప్పుడు ముందు పాత్రలు హైదరాబాద్ అంటే ముందంత హాఫ్ అన్ అవర్ మాట్లాడిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత మాది కూడా వెళ్ళాక అంటారు. అందరు చాలా మంది ఉన్నారు, అసిస్టెంట్ డైరెక్టర్ కానీ యాక్టర్స్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు విషయాలు రాబోతా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి అవకాశాలు అందరూ కూడా ప్రోత్సహించాలి. ఈ సినిమా మంచి పెద్ద సక్సెస్ సాధించి ఒక మంచి డైరెక్టర్గా మరి అలాగే అన్ని విధాలు కూడా మంచి పెద్ద తేవాలని చెప్పేసి మనసు కోరుకుంటూ చెప్తాను.